రైతు శ్రేయస్సు కోసమే పంట మార్పిడి విధానం తీసుకొస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. రైతు ఆత్మగౌరవంగా బతకడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం, లాభసాటి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతు బంధును ఆపడానికే నియంత్రిత వ్యవసాయ సాగు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. ఈసారి 1,40,000 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. వ్యవసాయ రంగానికి దశ దిశ నిర్దేశించుకొని దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సినటువంటి మార్గనిర్దేశకులు మీరే. దీంట్లో ఎలాంటి అనుమానం లేకుండా ఒక స్పష్టతతో వెళ్ళండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే ఈ ప్రయత్నం వ్యవసాయ రంగానికి మంచి చేయాలి, సాగు లాభసాటిగా మారాలని, రైతు ఆత్మగౌరవంతో బతకాలని, రైతు యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం ఇది. కరెంటు విషయంలో మార్పు, ఎరువుల కొరత లేకుండా మనం నివారించగలిగినాం. అదేవిధంగా రైతు బంధు పథకం, దేశానికి ఆదర్శం మన రైతు బంధు పథకం. గతంలో బ్యాంకులో అప్పు కూడా ఉండకపోతుండే, కానీ ఈరోజు పంటకు 5,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది. నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. మన రాష్ట్రంలో ఈ వానకాలం 1,40,000 ఎకరాలకు మనం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. 1,40,000కు 5,000 రూపాయల కాడికి లెక్క పెడితే 7,000 కోట్ల రూపాయలు అయింది. వానకాలం 7,000, యాసంగి పంట 7,000, 14,000 కోట్లు ఈసారి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని గౌరవ ముఖ్యమంత్రి గారు